తాము చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు చూసి బోర్వలేకనే కొంతమంది అసత్యపు ఆరోపణలు చేస్తారని ఆరోపిస్తున్నారు పెద్దపల్లి జిల్లా ఎలిగేడి మండలం ధూళికట్ట గ్రామ సర్పంచ్ గొల్లె కావేరి భూమేష్. తమపై వస్తున్న ఆరోపణలను అభివృద్ధి చేసి తిప్పికొడతామని స్పష్టం చేశారు. ఇటీవల ఇంటి అనుమతి కోసం తాము 100,000 రూపాయలు డిమాండ్ చేసినట్టుగా తమపై వచ్చిన ఆరోపణలు ఖండిస్తున్నామన్నారు. గ్రామంలో 270 సర్వే నెంబర్లో ప్రభుత్వ భూమి ఉందని, ఈ భూమిలో అక్రమంగా ఇల్లు నిర్మిస్తున్న వారిపై చర్యలు తీసుకుంటే తాము లంచం డిమాండ్ చేశామని అసత్యపు ఆరోపణలు చేసిన వారిపై అధికారులకు ఫిర్యాదు చేయనున్నామన్నారు. తాను గ్రామ సర్పంచ్గా పదవి చేపట్టినప్పటి నుంచి గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో తీసుకెళ్తున్నామన్నారు. రాబోయే 3 ఏళ్ల కాలంలో గ్రామాన్ని మరింత అభివృద్ధి పదంలో తీసుకెళ్లి ఆరోపణలు చేసిన నోళ్లు మూయిస్తామన్నారు. ఇకపై ఎవరైనా గ్రామ అభివృద్ధి అడ్డుకుంటే ఉపేక్షించేది లేదని, పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి సహకారంతో గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తుంటే కొంతమంది వ్యక్తులు ఓర్వలేకే మాపై బురజల్లే ప్రయత్నం చేస్తారని ఆరోపించారు. ప్రభుత్వ భూములు ఇల్లు నిర్మించడం అడ్డుకున్న పాపానికి తాము 100,000 రూపాయలు డిమాండ్ చేస్తామని కొంతమంది తప్పుడు ఆరోపణలు చేయడం ఖండిస్తున్నామన్నారు. తాను డబ్బులు అడిగినట్టుగా నిరూపిస్తే సర్పంచ్ పదవికి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నామని సవాల్ విసిరారు. అనే వాళ్లకు గవర్నమెంట్ ల్యాండ్లు ఎన్నున్నాయంటే, ఒకటి దుబ్బవిన ఇస్తే అది అమ్ముకొని వచ్చారు. అది అమ్ముకొని వచ్చి ఈడ కూడా 3 ప్లాట్లు, దీంతో 4వ ప్లాటు. ఆ 4వ ప్లాట్లు అయినా కానీ అది ఏదైతే ఉన్నదో మరి అట్లా కట్టుకున్నా అయిపోగాని మాకు సెటర్లు పడకుండా చేయాలని కొంతమంది వాళ్ళను ఆలోచన వాళ్ళదో వేరేటోళ్ళదో అది నాకు తెలియదు, కానీ మాకు కావాలని సెటర్లు పడకుండా చేస్తున్నారు. అదైతే కరెక్ట్ కాదు. నా వార్డ్ మెంబర్లనో నా స్టాఫ్నో ఇక రండి అని పిలవడానికి నాకు హక్కు ఉంటుంది. నేను వేరేటోళ్ళను నా జీబీకి రండి అని ఎందుకు పిలుస్తా? వాళ్ళు అట్లా మాట్లాడుతున్నారు, అది తప్పు. నా మీద వేసిన ఆరోపణలు వెనక్కి తీసుకుంటేనే కానీ, లేకపోతే నేను కేసు కంపల్సరీ ఇస్తా. డిమాండ్ చేసినట్టుగా వాళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారో అదే కరెక్ట్ అయితే నేను తెల్లాడి కూడా రీజన్ చేయడానికి రెడీ. కలెక్టర్ రమ్మన్నా వస్తా, డిపో రమ్మన్నా వస్తా, డిఎల్పో రమ్మన్నా వస్తా, ఎక్కడికైనా వస్తా, భయం లేదు. ఎందుకు అంటే నేను ఎవరి దగ్గర 1 MP ఆశించడానికి లేదు. నేనే గవర్నమెంట్ మనిషిని, నేను ప్రతి ఒక్కరికి చెప్తా. నా విలేజ్ లో నా గ్రామానికి నేను ఇంత సేవ చేస్తున్నా, కానీ ఇట్లా డబ్బులు తీసుకున్నారు అన్నది మాత్రం అంత కరెక్ట్ కాదు సార్. లేనిపోని ఆరోపణలు పెట్టి ఇదైతే తప్పుడు ప్రచారం.